నమస్తే, వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కోర్టుకు హాజరైన కోడికత్తి శ్రీను, నేను రజనీకాంత్ గారి చుట్టూ కూడా అన్నిసార్లు తిరగలేదు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, రాప్తాడు సీఎం సభలో విలేకరిపై వైసీపీ నాయకులు దాడికి నిరసనగా మంత్రాలయంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఇక పాత్రికేయులు ప్రజా సంఘాల నాయకులు రాఘవేంద్ర సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఏపీ యూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు జయరాజు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నిన్న జరిగిన రాప్తాడు సీఎం సభను ఫోటోలు తీయడానికి వెళ్లినటువంటి విలేకరిపై వైసీపీ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇక దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులకు రక్షణ కరువైందని, 4 సంవత్సరాల్లో పాత్రికేయులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గవర్నమెంట్ తో పోరాడి చట్టపరమైన జీవోలు తెచ్చుకొని వాళ్ళు సేఫ్ సైడ్ గా ఉన్నారు, కానీ ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి దాడులు జర్నలిస్టులపై. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులు ఫ్యూచర్ లో జరగకుండా ప్రభుత్వం అయితేనేమి, మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలని మేము మంత్రాలయం ఏపీ రోజు. మరి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సిద్ధం సభలో కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ పై వైసీపీ అల్లరి మూకలు పాలయ్య ఆసుపత్రికి కూడా చూపించుకోకుండా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వేలాది మంది పోలీసుల బందోబస్తుల మధ్య జరిగినటువంటి ఆ సిద్ధం సభలో విలేకరులపై దాడి జరుగుతుంటే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో విలేకరుని ప్రేక్షక పాత్ర చూస్తూ పోలీసులు సైతము వైసీపీ అల్లరి మూకలు వైసీపీ గుండాల మధ్య వాళ్ళని ఏమి చేయలేకపోయారు. అయితే ఏమి చేయలేరు, అధికార మదం, గర్వం, పొగురు, అహంకారం, నన్నేమి చేయలేరనే ఉద్దేశంతోన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి విలేకరులపై దాళ్లకు ప్రోత్సాహిస్తే, దాళ్లకు పాల్పడితే ఎవరు ఇక్కడ ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉరవకొండ సభలో మన ఈనాడు విలేకరి జిల్లా స్టాఫ్ రిపోర్టరు మరి సంపత్ పైన కూడా దాడి జరిగింది. కర్నూలు జిల్లా కొస్కిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక స్థానిక సిద్ధారుడా శాంత ఆశ్రమంలో కొస్కి పట్టణ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివాజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాల్లో యుద్ధ పోరాటాలపై పూర్తిగా నైపుణ్యం సాధించి అప్పటి మొఘల్ చక్రవర్తులు అరాచక పాలన ఎదుర్కొని పలువురు వక్తలు తెలిపారు. ఇక వెన్ను చూపని ఏకైక వీరుడిగా తన పాలనలో హిందూ మత ప్రాచుర్యం కోసం పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.
కృష్ణగిరి మండలం అగవెల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు. ఇక పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో అగవెల్లి గ్రామంలో పులిశేఖర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జనసేన జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త సిజీ రాజశేఖర్, ఎంబికనూరు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి రేఖా, జవాజీ కర్నూలు సమన్వయకర్త షేక్ హర్షద్ పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని ప్రశ్నించారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సిజీ రాజశేఖర్, మీరు ఓడిపోవడానికి సిద్ధం, తాము గెలవడానికి సిద్ధమని అన్నారు. జగన్ కనీసం 5 ఏళ్లలో రాజధాని నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పేరు పేరున నా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశామంటే తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా ముందుకు వెళితే మనం విజయం సాధించగలం, మనం ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అన్నదమ్ములుగా కలిసి ఒకే కుటుంబంగా చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మనకు విజయం చాలా ముఖ్యం ఈ పత్తికొండ నియోజకవర్గంలో. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మన పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆ అభివృద్ధి జరగాలంటే మన పత్తికొండ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో మనం ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి ఈరోజు చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాలో సిద్ధమని ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దేనికి సిద్ధమని నేను అడుగుతున్నా. ఈరోజు 3 రాజ్యాల పేరుతో ఒక్క రాజధాని కట్టలేని మీరు దేనికి సిద్ధమయ్యారని నేను అడుగుతున్నా. అదే విధంగా ఈరోజు మన పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి మీరు మా పత్తికొండ నియోజకవర్గంలో మొదటిసారిగా ఎమ్మెల్యే కంగారి శ్రీదేవి గారిని ప్రకటించారు. ఆ రోజు మా పత్తికొండ నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల గురించి మేము మాట్లాడితే ఈరోజు మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్, పవన్ కళ్యాణ్ వారు గారు మాట్లాడతారంటారు. అమ్మా శ్రీదేవి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకొని నిరూపిస్తే మేము ఈ రోజు నుంచే మేము రాజకీయ సందేశం తీసుకుంటామని తెలియజేస్తాను. లేకుంటే మీరు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మీరు ఇంట్లో కూర్చుంటారని కృష్ణా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఝాన్సీ రాణి, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా అబ్దుల్ రెహనాను ఏఐసీసీ నియమించింది. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాల్ తాంతియా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇక పార్టీ తమ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయమని ఈ సందర్భంగా అబ్దుల్ రెహనా ఝాన్సీ రాణి ప్రకటించారు. ఇక పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే రెహనా జాయింట్ సెక్రటరీ అయ్యారు. అలాగే సుమీత సిటీ విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. వారి ముగ్గురు సేవలు కూడా ఈ రాష్ట్రానికి మహిళా కాంగ్రెస్కి చాలా అవసరం. అందరినీ ఇన్స్ట్రెస్ని తీసుకోవడం జరిగింది. అందరు గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, ఎంబీఏ చేసిన వాళ్ళు మహిళల్ని తీసుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలని, అలాగే షర్మిలమ్మ కూడా ఈ రాష్ట్రంలో ఒక పెనుమార్పు తేవాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేయడానికి అందరూ ముందుకొస్తూ ఉన్నారు. వారందరి సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకుంటూ అలాగే మెయిన్ కాంగ్రెస్ అనుసంధానం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ఒక బలమైన శక్తిగా అవతరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పదవుల కోసం కాదు, పరకాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు. ఇక పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిట్చాట్ నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చంతో శాలువాతో సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. ఇక పరకాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, తన పదవుల కోసం పార్టీలో చేరలేదని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారులకు
న్యాయం చేస్తున్నాడు. అందుకోసమే నాతో పాటు ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని అన్నారు. ములుగురు ముఖ్యమంత్రి గారు, వారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున, అదేవిధంగా ఇక్కడున్నటువంటి వేదిక పోయినటువంటి అందరి పక్షాన పేరు పేరున వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే అధికార పార్టీలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసాడు, కానీ తండ్రి సంపాదించిన ఇంటనే ఉంటాడు. కానీ మన ఎమ్మెల్యే ఎందుకు పర్యాలకు ఎన్ని కోట్లు సంపాదించాడు అని చాలాసార్లు చెప్పిన పత్రికా విలేకరులు, ఎన్నిసార్ల పరకాల కాదు ఇల్లు, హైదరాబాద్లా, ఢిల్లీలా, అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్నాడు. ఎన్ని వేల కోట్లున్నాయో తెలియదు, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఆయనకి తెలియదు. రాబోయే రోజుల్లో ఎంక్వైరీ చేస్తే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు బినామీలతో సహా బయటికి వెళ్తాను సందర్భంగా తెలుస్తారు. నేను తెలియజేస్తున్నా, ఏదేమైనా ఒకటి, నేను కాంగ్రెస్లో పార్టీ చేరిన తర్వాత మొట్టమొదటి సమావేశం చెప్పేది ఏంటంటే, పాత కాంగ్రెస్ పార్టీ నాయకు అతని కాంట్రాక్ట్లో లాభం రావడానికే పనులు చేసేది. ఎవరైనా చూస్తారు కదా, సిటిజన్ క్లబ్లో ఆయన అనుచరుని యొక్క బిల్లు రావడానికి 25 లక్షలు ఇక్కడ ఉంచుతారు కట్టించండి. అంతకుముందు గతంలో చిన్న బిగానంలో నేను చూసేది సిటిజన్ క్లబ్లో ఎంతమంది వృద్ధులు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని హైందవ ధర్మరక్షణకు కృషి చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్కు ఛత్రపతి శివాజీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఇక అధికారంలోకి రానని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ను తిట్టడం తప్పితే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. ఇక తన పాలనలో ఇది చేశా అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందని సూటిగా ప్రశ్నించారు. ఇక 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని అన్నారు. ఇక మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. ఇక చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమని అన్నారు. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ, ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నీ నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పనిచేయిస్తామని ఒక మాట అని పొమ్మను ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకు అనలేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం, ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూషన్ కావాలి, వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది, నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. నువ్వు ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది.
ఇందులో ఒక అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాట్లాడు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి, ఇది ఇది మీరు చేయలేదు కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా, 1,40,00,000 కుటుంబాలకు, 45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా ఇంకంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలు కాక ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది. శ్రీ కిరణ్ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇక కాన్పు కోసం వచ్చినటువంటి ఓ నిండు గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక మృతురాలి కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం మహారాష్ట్రలోని సిరోంచా మండలం కాన్సువెల్లి గ్రామానికి చెందినటువంటి నిండు గర్భిణి రాపెల్లి మంగళ అనే మహిళ కాన్పు కోసం శ్రీ కిరణ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్యురాలు ఆపరేషన్ నిర్వహించారు. ఇక మంగళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే మంగళ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మంగళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక చెన్నూరుకు తీసుకొస్తూ ఉన్న క్రమంలో పోలీసులు మృతదేహాన్ని అడ్డుకుని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మృతదేహాన్ని వారి అనుమతి లేకుండానే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్ కౌటాల చింతల మానేపల్లి మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. ఇక కౌటాల మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది మత్తంపేట్ వాగు చింతల మానేపల్లి మండలం డబ్బా ధరంపల్లి వాగులో నుంచి పట్టపగలే యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతోంది. బెజ్జూర్ మండలం కుస్నాపల్లి నాగుల్వాయి కొత్తగూడ బారెగూడ మార్తాడి రుద్రాపూర్ ముంచెంపల్లి వాగుళ్ల వందల సంఖ్యలో రాత్రింబవళ్లు ఇసుక మాఫియా కొనసాగుతోంది. ఇక ట్రాక్టర్ల ద్వారా వాగుల్లో ఇసుక తోడుకుని పోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోయి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఒక్క ట్రాక్టర్ 1,500 నుంచి 2,000 వరకు ట్రాక్టర్ యజమానులు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇసుక దందా అంతా ప్రధాన రోడ్డు గుండా జరుగుతున్నప్పటికీ అధికారులకు కనిపించడం లేదా అని స్థానిక ప్రజలు వాపోతూ ఉన్నారు. ఎందుకు పట్టలేవు? ఇవి కవటాలు పట్టలేదా? నూకలేదు అందరి టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతుంది, టైం రాకపోతే ఉండదు.
అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం బహిరంగ సభలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేయడాన్ని సిపిఐ నేతలు ఖండించారు. ఇక పెదపప్పూరు మండలం వేదికగా వైసీపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టర్ కృష్ణపై జరిగిన దాడి హేయమన్నారు. ఇక కొట్టడం తన్నడం మానసికంగా దౌర్జన్యం చేయడం అనేది సిపిఐ పార్టీ ఖండిస్తుందని అన్నారు. ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యవసర సమావేశం, ఈ సమావేశానికి అధ్యక్షతను వహించిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి భోగతి రామేశ్వరరెడ్డి, సిపిఐ పెద్దపప్పూరు మండల సహాయ కార్యదర్శి టి రామకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కాశెట్టి నారాయణస్వామి, ఈ అధ్యక్షతలో మాట్లాడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపప్పూరు మండల కార్యదర్శి సింతా పురుషోత్తం, నేను నిన్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా సిద్ధం సభలో ఒక నిండు సభలో మరి వైసీపీ గుండాలు పాత్రికేయుల పైన ఏబిఎం ఛానల్ విలేకరిపై దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరణం. దీని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ వైసీపీ గుండాలను మరి పోలీసులు కూడా చూస్తూ శోధ్యం చూశారే తప్ప వాళ్ళు ఏమాత్రం కట్టడి చేయలేదు. ఈ అవినీతి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసులు కూడా మరి చూస్తున్నది చాలా దారుణమని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే విలేకరిపై దాడి చేశారో. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని తాడిపత్రిలో హిందూ బైక్ ర్యాలీ శోభాయాత్ర చేపట్టారు. నంద్యాల రోడ్డు శ్రీరాముని గుడి వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, వాల్మీకి సర్కిల్, పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ మీదుగా శ్రీ అభయాంజనేయ విగ్రహం వరకు విజయవంతంగా జరిగింది. ఇక ముస్లిం రాజా పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మతమార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపినటువంటి చొరవతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందని అన్నారు. ఇక తన తల్లి జిజియాబాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత విస్తరణ కోసం భీకరమైనటువంటి యుద్ధాలు చేసి ముస్లింల రాజుల నుంచి హిందూ పాలన కాపాడిన ఘనత శివాజీదేనని అన్నారు. అనంతపురం జిల్లా పెదపప్పూరు కేంద్రంలో సమీక్ష సమావేశం జరిగింది. ఇక ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతా పురుషోత్తం ఈ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని చేనేత కులాల వారు సుమారు 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఓటర్లు ఉన్నారని అన్నారు. వీరిలో చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు 3 లక్షల వరకు ఉన్నారని అన్నారు. ఇక వీరిలో నిరుపేద కార్మికులు ఉన్నారని, వారికి సొంత ఇండ్లు లేక సొంత మగ్గం లేక మగ్గం షెడ్లో కూలికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇక గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న కార్మికులు మరెందరో చేనేత కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చింతా పురుషోత్తం అన్నారు. ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఏపీ చేనేత కార్మిక సంఘం సమీక్ష సమావేశం మీడియా ద్వారా మా ప్రధానమైన డిమాండ్, ఈ రాజకీయ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చేనేత కార్మికులు దాదాపు 45 లక్షల నుండి 50 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా చేనేత సమస్యలపైన దృష్టి పెట్టుకొని వాళ్లకు రావాల్సిన పథకాల గురించి కూడా వాళ్ళ మ్యానిఫెస్టోలో మా ప్రధానమైన డిమాండ్ కూడా నమోదు చేయాలి.
ప్రజల పైన ఓటర్ల పైన అడగడానికి వస్తే ప్రధానమైన మా డిమాండ్లు ఒకటే చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పగడపంజీగా అమలు చేయాలి, చేనేతకు గిట్టుబాటు ధర కల్పించాలి, నేసిన నేత చీరలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, సపరేట్గా ఒక నివేదవర్గానికి నేత బజార్లు కూడా ఏర్పాటు చేయాలి, చేనేత ముడి సరుకులు సబ్సిడీ రాయితీ కింద ప్రభుత్వమే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ఇవ్వాలి, అలాగే చేనేత కార్మికులకు సొంతం ఇండ్లు లేని వాళ్లకు 2 సెంట్ల ప్రకారంగా సగం ఇచ్చి ఇండ్లు నిర్మాణించి ఉచితంగా ఇవ్వాలి, అలాగే చేనేత కార్మికులకు సపరేట్గా కార్పొరేషన్లు కానీ నేత బజార్లు కానీ ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను పూర్తిగా వాళ్ళ సమస్యలు ఏమాత్రం పట్టించుకున్న పాపానే పోలేదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చేనేత కార్మికులకు 45 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్లకు చేనేత పింఛనీలు మంజూరు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి చేనేత కార్మికుడికి మరి ప్రభుత్వమే వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న ప్రభుత్వం తరపునే ఉచిత వైద్యం చేయాలి, చేనేత కార్మికుల పిల్లల చదువులు కూడా పూర్తిగా నాణ్యమైన చదువు చదివించాలని ఈ రాజకీయ పార్టీలకు ప్రధానమైన మా డిమాండ్ వినిపిస్తున్నాం. ఏది చేనేత కార్మికులు ఎవరైతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదో వాళ్ళపైనే మా పోరాటం. చేనేత కార్మికులందరం వేకమవుతాం, మా సమస్యలు ఎవరైతే మాట్లాడకపోతే నిలదీస్తామనేది కూడా మేము ఈ సమావేశంలో తెలియ వివాల్టీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.